సవాల్ అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు వెళ్ళు వెళ్ళి ఒకసారి కలిసిరా, నువ్వు జాయిన్ అయిపోవట్లేదు కదా, నువ్వు నీకు నచ్చితే ఆ పార్టీలో జాయిన్ అవ్వు, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ పార్టీ కరెక్ట్ అని కృష్ణరాజు గారు ఎంకరేజ్ చేసి మరి ఆ పార్టీ పంపించడం జరిగింది. అక్కడ గుడిమేళ కృష్ణనాథరాజు గారు అలాగే ఆర్వీ రాజు గారు కూడా ఇద్దరు కూడా సపోర్ట్ చేసి బాబు మనం వెళితే పవన్ కళ్యాణ్ పార్టీ కరెక్ట్, మనకి అక్కడ బలం ఉంది రాజుల నియోజకవర్గంలో, మీరు ఆ పార్టీలో చేరమని ఆర్వీ రాజు గారితో సహా నాకు సలహా ఇవ్వడంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కలవటం, కలిసిన తర్వాత ఆయన పరిస్థితి మాట్లాడిన తర్వాత మరి ఆయన ఉన్నటువంటి ఆయన భావాలు కానీ అలాగే ఆయన ఇచ్చినటువంటి హామీ కానీ చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. మరి ఆ మర్నాడే వినాయక చవితి హైదరాబాద్ నుంచి వచ్చి మర్నాడే మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత నేను అక్కడ చెప్పాను ఒక మాట, ఎవరు కూడా మన రోడ్డు మీద అల్లర్లు చేయకూడదు, సైలెన్సర్లు తీయకూడదు, అలాగే బొట్టు పెట్టి రిబ్బన్లు కట్టకూడదు, రోడ్డు మీద హడావుడి చేయకుండా మీరుంటే తప్పనిసరిగా గెలుస్తాం, నేను అందరినీ కూడా తీసుకొస్తాను, మీరు ఈ హడావుడి చేయకుండా ఉండమని చెప్తే ఆ రోజు నుంచి ఎన్నికల వరకు ఎక్కడా కూడా చిన్నలా కూడా చేయకుండా క్రమశిక్షణగా ఉన్నది జనసేనికి. ఇంత క్రమశిక్షణ వస్తుందని నేను ఊహించలేదు, ఎవరు ఊహించలేరు. ఈ విజయం ఎలా వచ్చిందంటే జనసైనికుల క్రమశిక్షణ వల్ల వచ్చింది, జనసైనికుల క్రమశిక్షణ వల్ల వచ్చింది. ఎంతో మంది నాయకులు పెద్దలందరూ ఉన్నారు, కేవలం కుర్రాళ్ళు కాదు, ఏ రకంగా మనల్ని ఆదుకోవాలో ఆ రకమైనటువంటి యంత్రాంగం అంతా కూడా మన దగ్గర ఉంది. చంద్రరాజు గారు ఈ ఎన్నికలు చేసేట అనుభవం ఉందని నువ్వు ప్లాన్ చేసుకుని అక్కడ కూర్చుని మనకి ఎన్నికల ఆఫీస్ ఏంటి, వాళ్ళ పెద్ద పెద్ద ఏసీ ఆఫీసులు ఉంటే మనకు దూరం పాక మాత్రమే, మన ఎన్నికల శిబిరం ఒక దూరం పాక. అవి మన చంద్రరాజు గారు ఆ పాటలో ఆవులకి గేదెలకి గడ్డి వేసేటువంటి సిమెంట్ తొట్టు ఆ తొట్టు అంతా వాటర్ లిస్ట్లే, అన్ని గ్రామాలకి కూడా ఏ పని అయినా రేపు అవ్వాల్సిన పని ఈరోజే చేయడం అలవాటు అయింది, రేపు జరుగుతుంది రేపు చేయొచ్చు కదా పని అంటే ఆ రోజు ఈ రోజు అయిపోవాలి. అలాగా వాటర్ లిస్టులతో సహా అక్కడ గుండు సూట్తో సహా ఏమైతే కావాలో అన్ని పిన్ చేసి తొట్టులో ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఏ పార్టీకి కూడా అంత టీం వర్క్ జరిగేటువంటి పార్టీ ఏ పార్టీ ఉండదో మనకు అటువంటి పెద్దలందరూ కూడా. ఆ మూల నుంచి చూసుకుంటే సత్యబాబు రాజు గారు ఆ ప్రాంతం అంతా నాకు వదిలేండి ఏలూరులో నేను చూసుకుంటానని చెప్పి అక్కడ చేయండి, ఎక్కడికక్కడే సింగరాజు గారు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. పెద్దలు వాళ్ళ రోడ్డు మీద డోర్ టు డోర్ తిరుగుతారు అనుకో, కానీ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సొంత ఎలక్షన్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళే నన్ను పేరు పెట్టలేరు. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులందరూ కూడా చాలా వాళ్ళ బయటకు వచ్చి వర్క్ చేయలేరు, అయినప్పటికీ కూడా సీక్రెట్ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా కూడా చాలా క్రమశిక్షణతో ఆ వర్క్ చేయడం జరిగింది. పేరు పేరున అందరికీ కూడా రుణపడి ఉంటాను నేను, మీకు అందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే నా జన్మ ఈ మీకు అందరికీ నేను అంకితం, ఎందుకంటే నాకు ఇటువంటి విజయం నేను ఊహించలేదు. ఒకరోజు నిద్రపడినటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే ఆ టీవీ చూస్తూ ఉంటే ఒకే ఒక్క రాష్ట్రంలో చెప్తా ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, విజయవాడ నుంచి వస్తున్నారు, గుంటూరు నుంచి వస్తున్నారు, నా ఫ్లెక్సీ ఒకటి పెట్టుకుని గుడుము గుంటూరులో పెట్టారు, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు అభినందించడానికి వస్తే నాకు నిజంగా ఉప్పింగ్ పోతుంది శరీరం. అటువంటిది ఎవరికేవో కానీ జరగదు, అది నాకు జరిగింది, మీ అందరూ అలా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జన సైనికులు అందరూ కూడా అన్ని రకాలు అన్ని వర్గాలు ఒక కులమని లేదు అన్ని వర్గాలు కూడా నన్ను చాలా అభినందించి ఇటువంటి సునామీలు గాలివలనైనా తప్పించుకోవచ్చు కానీ ఒక సునామీ వచ్చింది, ఈ సునామీలో ఒడ్డుకు చేరగలిగా ఉంటే ఆ చేర్చింది మీరందరూ అని చెప్పి మరి తెలియజేస్తూ విజయం మీది మరి ఉంటాను. మన అధికార పార్టీలో లేకపోయింది ఎమ్మెల్యే కావాల్సినటువంటి నిధులన్నీ వస్తాయి, మనం చక్కగా అభివృద్ధి చేసుకుందాం, ఎవరిని స్వార్థంతో మనం ప్రకటించే పరిస్థితి లేదు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళి మరి మనకు రావాల్సినటువంటి నిధులన్నీ తెచ్చుకోవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాశాడు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఆయన కలుస్తున్నాను నేను ఆయన ఏదైతే చెప్తాడో ఆ రకంగా మనం ప్రయాణం చేసుకుంటూ అలాగే అసెంబ్లీలో కూడా మన మన సమస్యలపై ఈ రాజుల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి మరి అక్కడ మన వాణ్ణి వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే మరి రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి, మొన్ననే చెప్పడం జరిగింది ఆయన, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఇది దీంతో అయిపోదు, మనది 25 సంవత్సరాల ప్రయాణం,
ఈ వేళతో అయిపోయింది, 25 కేజీల కోసం రాలేదు నేను, 25 సంవత్సరాల జీవితం కోసం వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ భవిష్యత్తు కార్యక్రమం మొదలవుతుంది, రేపు స్థానిక సంస్థలు మొదలవుతున్నాయి. మనందరం కూడా ఇదే ఐకమత్యంతో ఉంటే మరి తప్పనిసరిగా మరి ప్రతి గ్రామంలోనూ కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మనందరం గెలవగలుగుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.